MARTCONNECT. అందరికీ నమస్కారం, బాగున్నారా? మన ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్ మరియు మీ సేవ పోర్టల్ నుంచి మార్ట్ కనెక్ట్ పోర్టల్లో ఏ విధంగా ఆర్డర్స్ ఇవ్వాలో తెలియజేయబోతున్నాము. ముందుగా ఏపీ ఆన్లైన్ లేక టీఎస్ ఆన్లైన్ పోర్టల్ నుంచి మార్ట్ కనెక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం ఎలా? మనం ఏపీ ఆన్లైన్ లేక టీఎస్ ఆన్లైన్ లాగిన్ అవుతున్నాము. ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాగిన్ అయ్యాము. ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేటువంటి పేజ్లో ఇప్పుడు ఉన్నాము. కిందకి మీరు స్క్రోల్ డౌన్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఒక హెడ్లైన్ ఉంటుంది, మార్ట్ కనెక్ట్ రీఛార్జ్ సర్వీసెస్ అని చెప్పి ఒక హెడ్లైన్ ఉంది. ఇందులో సబ్ హెడ్లైన్ మార్ట్ కనెక్ట్ డీటెయిల్స్ అని ఉంది. అలాగే థర్డ్ హెడ్లైన్ వచ్చి మార్ట్ కనెక్ట్ ఈ కామర్స్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి, ఇమీడియట్గా మార్ట్ కనెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా మీకు మార్ట్ కనెక్ట్ పోర్టల్ ఓపెన్ కాకపోతే బహుశా పాపప్ అన్బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క సెట్టింగ్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ లేదంటే మీద ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ యొక్క సెట్టింగ్స్కి వెళ్ళి పాపప్ని అన్బ్లాక్ చేయండి. అప్పుడు ఇమీడియట్గా మీరు ఈ యొక్క మార్ట్ కనెక్ట్ ఈ కామర్స్ అని క్లిక్ చేయగానే మన మార్ట్ కనెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ థింగ్, ఇప్పుడు మనం మీ సేవ నుంచి మార్ట్ కనెక్ట్లో ఆర్డర్స్ ఏ విధంగా ఇవ్వాలి. ఇందులో కూడా మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ముందు మీరు లాగిన్ అవ్వండి. ఆ తర్వాత సెంట్రల్ సర్వీస్ క్లిక్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మార్ట్ కనెక్ట్ అనేటువంటి లోగో ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు మార్ట్ కనెక్ట్లోకి వచ్చారు. బహుశా ఒకవేళ మీకు ఇలా క్లిక్ చేసినా కూడా మార్ట్ కనెక్ట్ ఓపెన్ కాకపోతే మీరు బహుశా పాపప్ అన్బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క బ్రౌజర్ సెట్టింగ్స్కి వెళ్ళండి, పాపప్ అన్బ్లాక్ చేయండి. ఆ తర్వాత మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మార్ట్ కనెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. బల్క్ ఎస్ఎంఎస్ అలాగే బల్క్ వాయిస్ ఎస్ఎంఎస్ రెండు కూడా మన మార్ట్ కనెక్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మన ఆల్ కేటగిరీస్కి వెళ్ళండి. బల్క్ ఎస్ఎంఎస్ స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ క్లిక్ చేయండి. మనం పంపిస్తున్నటువంటి ఎస్ఎంఎస్ సర్వీస్ ది బెస్ట్ హై క్వాలిటీ సర్వీస్ అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకుని మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే దీని కమిషన్ కూడా దాదాపుగా మీకు 7-8% వరకు ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బల్క్ ఎస్ఎంఎస్ 1 lakh, అలాగే బల్క్ ఎస్ఎంఎస్ 50,000, బల్క్ ఎస్ఎంఎస్ 25,000, ఇవే కాకుండా వాయిస్ ఎస్ఎంఎస్ కాలింగ్ 5,000 కాల్స్ అని చెప్పి మీకు 4 కనపడుతున్నాయి. ఇందులో బల్క్ ఎస్ఎంఎస్, ఒకవేళ వాళ్ళు ఒక 1 lakh ఎస్ఎంఎస్ కానీ వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ఈ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద ఒక సెంటర్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కూడా మనం పంపించడం జరుగుతుంది. ఇందులో ప్రమోషన్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది, అలాగే ట్రాన్స్లేషన్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది. ప్రమోషన్ ఎస్ఎంఎస్ అనగా ఎవరికైనా సరే డిస్కౌంట్ ఆఫర్స్ కానీ లేదంటే మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడం నిమిత్తం ఈ యొక్క ప్రమోషన్ ఎస్ఎంఎస్ అనేది మనం వాడటం జరుగుతుంది. అలాగే ప్రమోషన్ ఎస్ఎంఎస్ అనేది డిఎన్డి నెంబర్ అనగా డూ నాట్ డిస్టర్బ్ అనేటువంటి నెంబర్స్కి వెళ్ళదు. ఎవరైతే నాన్ డిఎన్డి నెంబర్స్ ఉంటాయో వాటికి మాత్రమే వెళ్తుంది. అలాగే ట్రాన్స్లేషన్ ఎస్ఎంఎస్ అనగా సాధారణంగా బస్ టికెట్ బుకింగ్ కానీ లేదంటే ఫ్లైట్ టికెట్ బుకింగ్ కానీ లేదంటే ఏదైతే రిజిస్టర్డ్ అయి ఉంటుందో సాధారణంగా అవి మార్కెటింగ్కి సంబంధించిన కానీ వాటిని ట్రాన్స్లేషనల్ ఎస్ఎంఎస్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు బల్క్ ఎస్ఎంఎస్ కోసం బిల్ జనరేట్ అయిన తర్వాత మీ మెయిల్కి ఈ విధంగా ఒక మెయిల్ వస్తుంది. అలాగే మీకు మొబైల్ నెంబర్ కూడా, యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు కూడా వస్తాయి. ఆ తర్వాత మన మార్ట్కనెక్ట్ పోర్టల్లో ఉన్నటువంటి బల్క్ ఎస్ఎంఎస్ అనే యొక్క ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది సాధారణంగా మీరు డైరెక్ట్గా sms.martconnectplus.com అని చెప్పి ఎంటర్ చేసినా కూడా ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు అర్థం కావడం నిమిత్తం ఒక డెమో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ మార్ట్ కనెక్ట్ ఎస్ఎంఎస్ డెమో అని ఇచ్చాము, అలాగే పాస్వర్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని చెప్పి ఇక్కడ ఇచ్చాము. తర్వాత మీరు డైరెక్ట్గా ఒక డెమో మీరు ఓపెన్ చేసి కంప్లీట్ ఫీచర్స్ మీరు చూడొచ్చు. గో అని క్లిక్ చేసాం. సాధారణంగా ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పంపించడం జరుగుతుంది. ఇది సెకండ్ స్టెప్ వెరిఫికేషన్. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి డెమోలో ఇక ఓటీపీ ఉండట్లేదు. సో దానివల్ల మీరు డైరెక్ట్గా మొత్తాన్ని కూడా గోత్రవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ అవైలబుల్ క్రెడిట్స్లో మీకు ఒకవేళ 2,500 ఎస్ఎంఎస్ అయితే 2,500 అని, లేదంటే 10,000 అయితే 10,000, లేదంటే 1 lakh ఎస్ఎంఎస్ అయితే 1 lakh ఎస్ఎంఎస్ అని ఇక్కడ కనపడుతుంది. సెండ్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి. క్విక్ ఎస్ఎంఎస్ ఇక్కడ మెసేజ్ మీరు ఏం టైప్ చేయాలనుకున్నారు అది టైప్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్స్ ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఎక్సెల్ షీట్లో ఉన్నా లేదంటే వేరే వర్డ్లో ఉన్నా సరే మీరు కాపీ పేస్ట్ చేసి ఇక్కడ చేయొచ్చు.
అలాగే యూనికోడ్ ఎస్ఎంఎస్, యూనికోడ్ ఎస్ఎంఎస్ అనగా తెలుగు కానీ హిందీ కానీ మరాఠీ కానీ కన్నడ కానీ మలయాళం కానీ ఆ యొక్క రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు మెసేజ్ టైప్ చేయొచ్చు తెలుగు, హాయ్ అండ్ హాయ్ అని వస్తుంది, అట్లా మీరు చేసుకోవచ్చు. అలా ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి ఆ తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ అంటే వారికి డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో రిపోర్ట్స్ ఒకసారి చూడండి. అలాగే మేనేజ్ ఐటమ్స్, అలాగే కొంతమంది ఏపీఐ కావాలంటారు, వాళ్ళు ఏమైనా వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఐఆర్సిటీసీలో మనము ఒక టికెట్ బుక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది కదా, అదే ఏపీఐ అంటారు. సో మనలాంటి పోర్టల్ నుంచి వాళ్ళు ఏపీఐ తీసుకుంటారు, అదే జనరేట్ ఏపీఐ. మీ కస్టమర్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఏపీఐ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనరల్లో ఉన్నటువంటి డెమోను క్లిక్ చేయండి. డెమో క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు ఇందులోనే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మేనేజ్ ఐటమ్స్లో మీరు సెండర్ నేమ్ క్లిక్ చేసినట్లయితే మీకు హెడ్లైన్ ఏ విధంగా కావాలి. సాధారణంగా మార్ట్ కనెక్ట్వి ఎంఏఆర్టీ సిటీ ఆర్ ఎంఏఆర్టీ ఎంటీ అని చెప్పి అట్లా కొన్ని వస్తుంటాయి. అలా కాకుండా మీకు ఇష్టమైనటువంటి 6 లెటర్ మీరు ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీరు ఏ కేటగిరీలో చూసుకొని తర్వాత ఇక్కడ మీకు యాక్సెప్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఇది మీకు డెమో కాబట్టి ఇక్కడ ఇవ్వట్లేదు. మీరు డైరెక్ట్ మీరు పర్చేస్ చేసిన దాంట్లో అయితే కనుక ప్రమోషనల్గా అయితే మాకు మీరు ముందుగానే చెప్పాలి. అలా కాకుండా ట్రాన్స్లేషన్ ఎస్ఎంఎస్ అయితే మేము ముందుగానే ఇక్కడ మేము మీరు యాడ్ చేసుకున్నటువంటి సదుపాయం ఇస్తున్నాము. ఆ తర్వాత కంపెనీ అవి చెక్ చేసి అప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మీరు పంపించే ప్రతి ఎస్ఎంఎస్ కూడా హెడ్లైన్ ఇక్కడ సెండర్ నేమ్ అనేది ఎంఆర్టీసీఎన్టీఆర్ లేదంటే మీరు ఏదైతే ఇచ్చారో అదే రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇదే కాకుండా మన దగ్గర వాయిస్ ఎస్ఎంఎస్ కూడా ఉంది. డైరెక్ట్గా కస్టమర్స్కి మీ ఓన్ వాయిస్ఏ వాళ్ళకి వెళ్ళేటటువంటి ఎస్ఎంఎస్ కూడా ఉంది. ఈ ఆప్షన్ కూడా మీరు చెక్ చేయండి. మన యొక్క బల్క్ ఎస్ఎంఎస్ అనేటువంటి కేటగిరీలోనే ఉంది. వాటి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు మన యొక్క మార్ట్కనెక్ట్ వాట్సాప్ నెంబర్ 8499044966కి వాట్సాప్ చేయండి. ఇట్లు మీ వెర్నైస్, మీ మార్ట్కనెక్ట్. నమస్కారం.